సాంగ్స్ చూశారు కదా, ఈ టైప్ లిరిక్స్ అనేది, వాటర్ మార్క్ లిరిక్స్ అనేది, వాటర్ డ్రాప్ లిరిక్స్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరైతే మా ఛానల్ చూసినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ ఫ్రెండ్స్. ముందుగా మీరు ఏం చేయాలంటే, ఎలర్ట్ మోషన్ అప్లికేషన్ ఉండేది కదా, ఎలర్ట్ మోషన్ అప్లికేషన్ లింక్ అయితే నేను ప్రో మోడల్ న్యూ వర్షన్ లింక్ అయితే కింద అయితే ప్రొవైడ్ చేస్తాం అయితే జరిగింది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. 14.5 రేషియో తీసుకుని 60 FPS 1080p వైట్ కలర్ అయితే ఇచ్చేయండి. వైట్ కలర్ ఇచ్చేసాక మీరు ఒక ఫోటో అయితే యాడ్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను ఆల్రెడీ ఫొటోస్ అయితే సేవ్ చేసుకున్నాను, అంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఒక వీడియోస్. ఓకే, ఈ ఫోటో అయితే సేవ్ చేసుకున్నాను. దీని మీద ట్యాప్ చేసి 3 డాట్స్ ఉంది కదా పైన, ఆ 3 డాట్స్లోకి వెళ్ళి ఫెల్టిన్ స్క్రీన్ నొక్కండి. ఫుల్ స్క్రీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది 30 సెకండ్స్ వరకు అయితే ట్రాక్ చేయండి. ఎందుకంటే మనం 30 సెకండ్సే కదా వాట్సాప్ స్టేటస్ అనేది పెట్టుకునేది. ఇప్పుడు 30 సెకండ్స్ వరకు అయితే ట్రాక్ చేయండి. 30 సెకండ్స్, ఓకే. అమ్మని అమ్మ, ఓకే. 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసాక ఇలా జూమ్ చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదా, సెట్టింగ్ సింబల్లోకి వెళ్ళి వైట్ అని ఉంది కదా, బ్లాక్ అయితే చేయండి. బ్లాక్ చేశాక మీరు ఏం చేస్తారంటే, ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి బ్లెండింగ్ అని ఉంది కదా, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ సైజ్ అంటే బ్రైట్నెస్ అనేది తగ్గండి. ఓకే, నేను 50 పెట్టుకున్నాను, బ్రైట్నెస్ తగ్గించాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, లిరిక్స్ అయితే యాడ్ చేయండి. మీరు యూట్యూబ్లో లిరిక్స్ ఉంటే దాన్ని విడ్మెట్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేసుకున్న లిరిక్స్ అయితే చూపిస్తున్నాను. స్నాప్సీడ్లో అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, ఈ సాంగ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. మీరు ఫ్రెండ్స్, మీరు బ్లాక్ కలర్ లిరిక్స్ తీసుకున్న పర్ల, గ్రీన్ కలర్ లిరిక్స్ తీసుకున్న పర్ల, అంటే కాకపోతే గ్రీన్ కలర్ వచ్చేసి ఏంటంటే మనకి క్వాలిటీ అయితే తగ్గిపోయింది, బ్లాక్ కలర్ అయితే క్వాలిటీ తగ్గదు. బ్లాక్ కలర్ యాడ్ చేశాక బ్లెండింగ్లోకి వెళ్ళి కింద లైట్ ఇన్ అని ఉంది కదా, దాన్ని మీరు స్క్రీన్ అయితే చేసేయండి. ఓకే, ఇప్పుడు స్క్రీన్ చేస్తారు కదా, దీన్ని మనం చిన్నగా పడదాం. మీరు మీ ఇష్టం ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేయచ్చు దీన్ని కూడా, ఎందుకంటే మనకి ఇలా ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేయచ్చు. కాకపోతే నేను కొంచెం కిందకు పెడుతున్నాను, ఫేస్ కనపడాలి కాబట్టి, లేదా మీ ఇష్టం, నేనైతే పైకి పెట్టేస్తున్నాను. ఓకే ఓకే ఓకే, ఇలా పెట్టేసి ఫ్రెండ్స్ మీరు ఏంటంటే ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. ఎక్స్పోర్ట్ చేసేసాక ఇంకో యాప్ లింక్ అయితే కింద ఇచ్చాను, ఆ యాప్ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, సెకండ్ యాప్ వచ్చేసి నూడో అనమాట. నేను దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరు ప్లస్ నెంబర్ నొక్కి అక్కడ రూల్ రేషియో కాడ కస్టమైజ్ నొక్కి ఫ్రేమ్స్ వచ్చేసి 60 FPS ఇచ్చేయండి. ప్రీవ్యూ మటుకి 25% లేదా 100% అయితే పెట్టేసుకోండి. ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎలర్ట్ మోషన్లో క్రియేట్ చేసిన ఆ వీడియోని అయితే యాడ్ చేయండి. ఓకే, నేనైతే వీడియో అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కింద ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్లోకి వెళ్ళి అసిస్టెంట్ స్టోర్ అని ఉంది కదా, అసిస్టెంట్ స్టోర్లోకి వెళ్ళి రైన్ డ్రాప్ అని ఉంది కదా, రైన్ డ్రాప్ని అయితే క్లిక్ చేయండి. రైన్ డ్రాప్ మీద క్లిక్ చేశాక బ్లర్ అని ఉంది కదా, బ్లర్ అయితే మీరు తీసేయండి. బ్లర్ 0.10 ఉంది కదా, బ్లర్ మీద ట్యాప్ చేసి 0.0కి అయితే తెచ్చేయండి. మీరు చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్. మీరైతే కింద ఉన్న ఎక్స్పోర్ట్ ఇంకేం చేయక్కర్లేదు. ట్రాన్స్ఫార్మ్ కూడా 3D అయితే ఇచ్చేయండి. నేను నీకు మీకు యారో అయితే చూపించాను, అక్కడ 3D ఇచ్చేసి బ్లర్ అయితే అదే ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. ఎక్స్పోర్ట్ చేశాక ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అయితే ఇది లేట్గా అయింది, ప్రతి సెకండ్కి క్యాప్చర్ చేసుకునేది. ఇది గ్లిచ్ కూడా ఉండిద్ది ఈ యాప్లో. గ్లిచ్ అవి ఏమి పట్టించుకోకుండా మీరు నేను చెప్పిన ప్రాసెస్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అయ్యాక మెయిన్ స్క్రీన్లో కలుస్తాను. ఇది చాలా టైం పట్టిద్ది ఎక్స్పోర్టింగ్కి.
ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది, గ్యాలరీకి అయితే సేవ్ అయిపోయింది. మీరు చూసారు కదా ఎక్స్పోర్ట్ అయ్యాక ఎంత క్వాలిటీ అయితే వచ్చిందో, 60 FPS స్మూత్గా వచ్చింది వీడియో మటుకి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ వాట్సాప్ స్టేటస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి సాంగ్ ప్లే చేస్తున్నాను చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుంటాను ఫ్రెండ్స్. మనం 1K అయితే దగ్గరగా ఉన్నాం, త్వరగా 1K కంప్లీట్ చేసేయండి.